वेलकम टू राजी रवि व्लॉग वीक्षकुलकु नमस्कार अंडी नेनु मी राजी ई रोज ई वीडियोलो डिग्री मोदटि संवत्सरं मोदटि सेमिस्टर तेलुगु विद्यार्थुलकु अलंकारालु गुरिंचि विवरिस्तानु चिवर वरकु चूडंडी मीकु मा वीडियोस नच्चिनट्लयिते खच्चितंगा लाइक चेयंडी षेर चेयंडी सब्स्क्राइब चेसुकोंडी अलंकारालु मनकि रेंडु रकालु शब्द अलंकारालु अर्थ अलंकारालु असलु अलंकारं अंटे एंटि अलंकरोति इति అలంకారః అలంకరించుకోవడాన్నే అలంకారం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక అమ్మాయి చాలా అందంగా ఉన్నప్పటికీ తను గనక నగలతో తనని అలంకరించుకున్నట్లయితే తన అందం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మన కవులు కూడా వారి యొక్క కావ్యం అందంగా ఉండడానికి ఈ అలంకారాలను ఉపయోగించారు. వాటిలో శబ్ద అలంకారాల్లో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. ఒకే హల్లు పలుసార్లు రావడాన్ని ఆ వృత్తి అంటారు. అయితే ఒకే హల్లు పలుసార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఉదాహరణ: విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఈ ఐదు పదాల్లోనూ చివర ష్ణు అనేటువంటి హల్లు వచ్చి చేరింది. ఒకే హల్లు పలుసార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకార లక్షణం ఉదాహరణ తెలుసుకున్నారు కదండి. రెండవది చేకానుప్రాస అలంకారం. రెండు హల్లులు లేదా రెండు హల్లుల జంట వెంట వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉంటే దాన్ని చేకానుప్రాస అలంకారం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణ చూడండి: కందర్ప దర్పహర సుందర దరహాసములు అని చెప్పేసి ఇక్కడ మనకి ఉదాహరణ ఇచ్చారు. ఈ ఉదాహరణ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కందర్ప అనే పదంలో చివర దర్ప అని ఉంది, దాని పక్కన పదం కూడా దర్ప. కందర్ప అంటే మన్మధుడు అనే అర్థం. పక్కనే ఉన్నటువంటి ఇంకొక దర్ప అనే దానికి గర్వాన్ని పోగొట్టేది అని అర్థం. చూడండి, పక్క పక్కనే ఉన్నప్పటికీ కూడా అర్థం అనేటువంటిది మారిపోయింది. సుందర దరహాసములు అనుంది. సుందర సుందరమైనది అంటే మనకు తెలుసు కదండి, అందమైనది అని అర్థం. దరహాసము అంటే చిరునవ్వు అని అర్థం. ఇక్కడ సుందర ధర అనేటువంటివి పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా వాటి అర్థాలు మారినాయి కాబట్టి అలా అర్థం మారితే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. అంత్యానుప్రాస అలంకారం యొక్క లక్షణాన్ని చూడండి. పాదం చివరలో కానీ లేదా పదం చివరలో కానీ అనుప్రాస ఉన్నట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యము అంటే ఏంటి అంటే చివర అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు, పాదం చివరిలో కానీ లేదంటే పదం చివరిలో కానీ అనుప్రాస గనక ఉన్నట్లయితే, అనుప్రాసకు సంబంధించినటువంటి అక్షరాలు ఉన్నట్లయితే అది మనకి అంత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంత్యము అంటే కూడా చెప్పాం కదండి, చివర ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. అనుగు భూపతి పుత్ర అంచిత గాత్ర. పుత్ర గాత్ర ఇవి రెండు కూడా ప్రాసగా వచ్చినాయి కాబట్టి ఇవి కూడా ఎక్కడున్నాయి, పద్యపాదానికి చివర ఉన్నాయి కాబట్టి ఇది మనకి అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇవన్నీ కూడా శబ్దాలంకారాలు. శబ్దాలంకారము అంటే ఏంటి అంటే శబ్దాలే ప్రధానంగా కలిగినటువంటివి, అంటే శబ్దాన్ని వినగానే వాటి భావాన్ని అర్థం చేసుకొని వెంటనే మనకి ఆనందం గనక కలిగితే వాటిని మనం శబ్దాలంకారాలుగా చెప్పుకుంటాం. ఇక రెండవది అర్థాలంకారములు. అర్థాలంకారము అంటే మనం ఒక వాక్యాన్ని విన్న వెంటనే కాకుండా ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గనక మనం అర్థం చేసుకోవడం ద్వారా మనకు ఆనందం కలిగినట్లయితే వాటిని అర్థాలంకారాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటిది ఉపమా అలంకారం. ఈ ఉపమా అలంకార లక్షణాన్ని చూడండి. ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైనటువంటి పోలిక చెబితే అది ఉపమా అలంకారం అవుతుంది. లేదు, ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చి చెప్పడం కూడా ఉపమా అలంకారమే అవుతుంది. ఈ ఉపమా అలంకారంలో మనకి నాలుగు భాగాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ముందు ఉదాహరణ చూద్దాం. మా అమ్మ భూదేవిలా గొప్ప సహనవంతురాలు. ఉపమా అలంకారం నాలుగు భాగాలని చెప్పుకున్నాం కదండి, ఆ నాలుగు భాగాలు చూడండి. ఉపమేయం,
ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం మా అమ్మ భూదేవిల గొప్ప సహనవంతురాలులో ఉపమేయం అమ్మ అంటే ముఖ్యమైనటువంటి వారు అమ్మ ఎవరితో పోలుస్తున్నారు భూదేవితో కాబట్టి ఉపమానం భూదేవి ఇక సమాన ధర్మం ఇద్దరిలోనూ ఒకే పోలిక ఉంది ఏంటది సహనం ఉపమా వాచకం ఏంటి అంటే లా భూదేవిల అమ్మకి సహనం ఉంది అనేది ఇది ఉపమా అలంకారం అండి ఇక రెండవది రూపక అలంకారం ఈ రూపక అలంకారం యొక్క లక్షణం చూడండి ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అది రూపక అలంకారం అవుతుంది పోలికలో ఎలాంటి భేదం లేకపోతే అది రూపక అలంకారం ఇక్కడ ఉదాహరణ చూడండి రుద్రమ్మ చండీశ్వరి దేవి రుద్రమ్మయే ఇక్కడ చండీశ్వరి దేవి అని చెప్పి చెప్తున్నారు రెండో ఉదాహరణ చూడండి సంసార సాగరం సంసారమే సాగరం ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది రూపక అలంకారం మూడవది స్వభావోక్తి అలంకారం జాతి గుణ క్రియాదుల చేత ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా పోలిస్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది ఇక్కడ కేవలం వస్తువులే కాదండి ఒక వ్యక్తి యొక్క జాతి గుణ క్రియాదులను కూడా మనం వర్ణించినట్లయితే అది మనం స్వభావోక్తి అలంకారంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉదాహరణ చూడండి శివుడు బోలా శంకరుడు ఇక్కడ శివుని యొక్క స్వభావం ఏంటి అంటే బోలా శంకరుడు అసురులైనా సురులైనా ఎలాంటి వారైనా సరే శివుణ్ణి గనక ఒక వరాన్ని కోరారు అంటే ఆ వరాన్ని ఆ కోరికను తప్పక తీరుస్తాడు శివుడు అందువలనే శివుడు బోలా శంకరుడయ్యాడు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడింది కాబట్టి దీన్ని మనం స్వభావోక్తి అలంకారంగా చెప్పుకుంటాం నాలుగవది అతిశయోక్తి అలంకారం లక్షణం చూడండి ఒక వస్తువు యొక్క స్థితిని గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఉన్నది ఉన్నట్లు చెప్తే అది స్వభావోక్తి ఉన్నదానికంటే ఎక్కువగా చెప్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఉదాహరణ చూడండి ఓ రాజా నీవు దాతవై ఉండగా మేము కల్పవృక్షములను ఆశ్రయించము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ కల్పవృక్షం అంటే మనం కలలకనే మన కోరికలన్నింటినీ నెరవేర్చేది కల్పవృక్షం దానికంటే గొప్పవాడు రాజు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ఏ విధంగా చెప్తున్నారు రాజా నీవు దాతవై ఉండగా నీవు మాకు అన్ని దానాన్ని చేస్తూ ఉండగా మేము కల్పవృక్షాన్ని ఎందుకు ఆశ్రయిస్తాము అని చెప్పేసి రాజు యొక్క గొప్పతనాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా వర్ణిస్తున్నారు కాబట్టి ఇది మనకి అతిశయోక్తి అలంకారం అవుతుంది